హాయ్, ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సి గ్రూప్ వన్కి సంబంధించి మెయిన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నామండి. సో ఆ టెస్ట్కి సంబంధించి క్వశ్చన్ పేపర్ అప్లోడ్ చేయడం జరిగింది. సో మీ యూజర్ నేమ్ రిజిస్టర్ మన దగ్గర ఎవరైతే చేసుకున్నారో వాళ్ళ యూజర్ నేము పాస్వర్డ్ తోటి ఎంట్రీ అయ్యి సో టెస్ట్ పేపర్ని డౌన్లోడ్ పెట్టుకొని టెస్ట్ రాయండి. సో టెస్ట్ రాసేటప్పుడు ఏదైతే ఆన్సర్ స్ట్రక్చర్ ఉంటుందో ఆన్సర్ స్ట్రక్చర్ని కంపల్సరీగా ఫాలో అవుతూ ఉండండి. సో అది ఏపీపీఎస్సికి సంబంధించి ఇక్కడ ఎంత టైం అలాట్ చేస్తారన్నది కాస్త కన్ఫ్యూజన్గా ఉన్నది. అసలు ఆ ఎగ్జామే అటట్టగా వెళ్ళిపోయింది అది 36 మినిట్లు తప్పుతోటి. విచిత్రంగా ఏంటంటే నోటిఫికేషన్ మెన్షన్ చూపిస్తాను మీకు. అది కూడా నోటిఫికేషన్లో చెప్పేటప్పుడేమో 180 మినిట్స్ అన్నారు. క్వశ్చన్ పేపర్ని అక్కడ వాళ్ళు డిస్ప్లే అక్కడ ఇస్తున్నప్పుడు సిలబస్ ఇచ్చే చోట పైన టైము అవన్నీ మెన్షన్ చేస్తున్నప్పుడేమో 2.5 అవర్స్ ఇచ్చారు. సరే, అది ఎట్లా పోయిందో ఏంటో కానీ వాళ్ళు అంత పెద్ద గ్రూప్ వన్కి అదే నోటిఫికేషన్లో ఒక చోట 180 మినిట్స్, ఇంకో చోటేమో ఇట్లా రావటం అన్నది 150 మినిట్స్ రావటం అన్నది ఎక్కడో మిస్మ్యాచ్ అయింది. సరే, ఎనీవే 180 మినిట్స్కే అది కూడా వెళ్తుంది, తప్పదు, అది ఎక్కడో మిస్టేక్ జరిగి ఉంటుంది. వాళ్ళు దాన్ని కూడా సవరణ చేసుకోవాలి, చాలా సవరణలు చేసుకోవాలి. అది సవరణ చేసుకుంటారు. అది మొత్తం మీకు అట్లా క్యాలిక్యులేట్ చేస్తూ పోతే 180 మినిట్స్ అందుతుంది. సో మన టెస్ట్ కూడా 15 క్వశ్చన్స్ ఇచ్చానండి నేను. సో 15 క్వశ్చన్స్కి 3 అవర్స్ మీకు టైం ఉంటుంది. క్లియర్గా టైంను మెయింటైన్ చేస్తూ వెళ్ళండి. ఈచ్ క్వశ్చన్కి 12 మినిట్స్ చొప్పున టైం కేటాయింపచేసుకోవాలి మీరే మీ దగ్గర ఉండే టైంని. సో ప్రతి ప్రశ్నని కూడా 9 నిమిషాల్లో ఆన్సర్ రాయటం అనేది ప్రాక్టీస్ కావాలి. ఫస్ట్ 1 నిమిషాన్ని ప్రశ్న చదవటానికి కేటాయించండి. మిగిలిన 2 నిమిషాలని ఆ క్వశ్చన్లో ఏమని అడిగాడు అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని పాయింట్స్ని రీకాల్ చేసుకోండి. సో పాయింట్స్ని రీకాల్ చేసుకొని అప్పుడు ఆ 2 మినిట్స్ దానికి కేటాయించండి. ఇక్కడ పాయింట్స్ రీకాల్ చేసుకొని ప్రశ్న అర్థం చేసుకోవటం వల్ల లాభం ఏమిటి అంటే పెన్ను స్పీడ్ పెరుగుతుంది. 9 మినిట్స్లో మీరు ఫినిష్ చేయాలని ఏదైతే టార్గెట్ పెట్టామో ఆన్సర్ అంతే. బియాండ్ దానికి 9 మినిట్స్ కన్నా నువ్వు ఎక్కువసేపు కూర్చొని ఎగ్జామ్ రాస్తూ పోతే మిగిలిన క్వశ్చన్స్ దెబ్బతింటే నీకు అక్కడ. సో దానివల్ల పెద్ద ఉపయోగం లేదు. సో ఫినిష్ చేయాల్సింది అంతే. నువ్వు ఇంకా ఒక 10 మినిట్స్ ఎక్కువ తీసుకుందామా ఇంకోటి తీసుకుందామంటే ఇంకో క్వశ్చన్కి నీకు టైం తగ్గిపోతూ వస్తుంది. దానివల్ల ప్రయోజనం అన్నది ఏమీ ఉండదు. సో 9 మినిట్స్లో కంప్లీట్ అవ్వాలి. సో ఈ రీకాల్ చేయటము అక్కడ ప్లస్ అవుతుంది నీకు. పాయింట్స్ ఒకసారి క్లియర్గా మైండ్లోకి ఉన్నాయనుకో టకటకటకమని రాసుకుంటూ వెళ్ళిపోతావు, అంతే, ఈజీ. నేను లాస్ట్ క్లాస్లో మీకు చెప్పాను ఈ పబ్లిక్కి ఆ వీడియో ఇష్యూ చేస్తూ ఒక కనీసం 5 మార్కులు నీకు స్కోర్ రావాలి, అదే టార్గెట్. ఇప్పుడంతా కూడా మీరు ప్రాక్టీస్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి కనీసం 5 మార్కులు రావాలి. 1 మార్క్ ఇక్కడ రావాలి నీకు, 1 మార్క్ ఇక్కడ రావాలి, 2 మార్కులు. క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్లో 1-3 మార్కులు రాణించుకో. 5 పాయింట్లు 5 నిమిషాలు అయిపోతాయి. ఇంకా 4 నిమిషాలు నీ దగ్గర మిగులుతుంది. ఇంకొక పాయింట్ మంచివి రాసుకోవటానికి పెట్టుకుంటావు. అట్లా కంప్లీట్ చేసి మాకు సబ్మిట్ చేయండి. ఎవరైతే రిజిస్టర్ ఉన్నారో వాళ్ళకి మనం సపరేట్గా నెంబర్ ఇవ్వటం జరిగింది. ఆ నెంబర్కి పంపుకోండి. ఆ యూజర్ నేము మీ మెయిల్ ఐడి ఇవ్వండి ఆన్సర్ షీట్ మీద. సో ఒక ఆర్డర్లో పంపండి, ఇష్టం వచ్చినట్టు కాకుండా. వాటిని మేము కరెక్షన్ చేసి మీకు ఫీడ్బ్యాక్ విత్ మార్క్స్ కూడా. మార్క్స్ రావాలి, ఇక నుంచి మార్క్స్ క్యాలిక్యులేట్ కావాలి. ఇన్ని మార్కులు వస్తున్నాయి నాకు, ఇంకా నేను ఇట్లా బెటర్ పర్ఫార్మెన్స్ చేయొచ్చు, ఇట్లా ఈ లోపం ఉన్నది నాకు, దాన్ని నేను సరిచేసుకోవచ్చు, ఇన్ని విషయాలు తెలిస్తాయి నీకు. అందుకే మార్క్స్ కూడా అలాట్ చేసుకొని నీకు పంపిస్తాను. నువ్వు దాన్ని ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తారు మీరు. ఇక్కడ 15 క్వశ్చన్స్ మొత్తం రాసిన తర్వాత ఒక సెట్గా పంపండి దయచేసి. ఒక క్వశ్చన్ ఆన్సర్ పంపేసి దాని మీద నాకు చెప్పు అంటే కొంచెం కష్టమవుతుంది. 15 మొత్తం రాయండి. ఈరోజు కాకపోతే రేపు రాయండి, రేపు కాకపోతే ఎల్లుండి రాయండి, ఎల్లుండి కాకపోతే ఇంకో 10 రోజుల తర్వాత రాయండి. కానీ మొత్తం మాత్రం ఒక సెట్గా పంపండి 15 క్వశ్చన్స్ని. క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2 నీట్గా ఉండాలి. సో ప్రజెంటేషన్ స్కిల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రజెంటేషన్ చేసేటప్పుడు
చాలా నీట్గా ప్రజెంటేషన్ చేయండి. అట్లానే అక్షరాలు నీట్గా ఏమీ మీరు చక్కర్ది పక్కర్లేదు, మీ రైటింగ్ మీకు ఉంటే చాలు, అక్కడేమి రైటింగ్కి మార్కులు రావు, రాసింది అర్థమైతే చాలు. కానీ ఇన్ టైంలో రావాలి, అన్ని క్వశ్చన్స్ ఒక సెట్గా రావాలి నాకు. సెకండ్ పాయింట్, ఈ వన్ షీట్ మోర్ దెన్ ఎనఫ్, వన్ షీట్ అన్నది మోర్ దెన్ ఎనఫ్ అండి. ఫుల్ అవుతుంది, దీంట్లో ఆఫ్ అవుతుంది, 120 వర్డ్స్ అంటే మ్యాక్సిమం. సో బియాండ్ మాత్రం రాయటానికి వీల్లేదు ప్రతి అభ్యర్థి. ఇదంతా మీరు ప్రాక్టీస్ స్టేజ్లో ఉన్నారు. ఇక్కడ నువ్వు 4 పేజీలు 5 పేజీలు రాస్తే అదే పిచ్చి అక్కడ కూడా వెళ్ళిపోతుంది. సో అట్లా కాదు, అక్కడ ఎలా రాస్తున్నావు ఇక్కడ కూడా అలాగే ఉండాలి, అదే మైండ్ సెట్ ఉండాలి, అదే యాటిట్యూడ్ ఉండాలి. సో అట్లా వర్డ్ లిమిట్ ఉండాలి. ఒకవేళ మీరు బియాండ్ రాసినా, నేను ముందే చెప్తున్నాను కాబట్టి ఇక్కడ నా తప్పేమీ ఉండదు, అక్కడ ఏదైతే బియాండ్ వెళ్ళిందో అదంతా కూడా క్రాస్ చేసి పంపించేస్తానండి. ఎంతవరకు ఉన్నదో అంతవరకు మాత్రమే ఆ 100 వర్డ్స్, 120 లోపు ఉన్నది మాత్రమే వ్యాలిడ్ చేసి మీకు స్కోర్ ఇవ్వటం జరుగుతుంది. ఆ బియాండ్లో నువ్వు అద్భుతమైన పాయింట్స్ రాసినా కానీ ఇన్వాలిడ్ అవుతాయి. ఇక నేను అట్లా స్ట్రిక్ట్గా ఉండటానికి కారణం ఏమిటి అంటే, ఇక్కడ నిన్ను డిస్కరేజ్ చేయటం అని కాదు, ఇదే రాంగ్ రూట్లోకి వెళ్తారు. సో వేస్తున్న అడిగే కరెక్ట్గా వేస్తూ ఉంటే మంచిగా వస్తుంది, అదేదో నువ్వు కన్సల్ట్ చేసి ఇక్కడే రాస్తే ఇక్కడే స్కోర్ వచ్చేస్తుంది కదా. ఇక్కడంటే నీకు మార్కులు, నేను ఇచ్చే మార్కులతో పెద్ద నీకు అక్కడేమీ రాదు. కాకపోతే నిన్ను నువ్వు మార్పు చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది ఇది. సో మనల్ని మనం ఫస్ట్ సరి చేసుకోవాలి. సో మనం ఫస్ట్ డిసిప్లిన్లో ఉండాలి. మనం డిసిప్లిన్లో ఉంటే ఆటోమేటిక్గా మిగిలినవన్నీ డిసిప్లిన్లోకి వస్తాయి. డిప్యూటీ కలెక్టర్ స్థాయిలో ఉండి నువ్వే 10 ఇంటికో 11 ఇంటికో ఆఫీస్కి పోయి ఆవలిస్తూ నిద్రపోతే, పాకిస్తాన్ వరల్డ్ కప్ మ్యాచ్లో లాగా కెప్టెనే ఆవలిస్తూ ఉంటే మొత్తం మ్యాచ్ కొట్టుకుపోయినట్టు. సో మొత్తం టీం అంతా డిస్టర్బ్ అవుతుంది. సో పర్ఫెక్షన్ అనేది కరెక్ట్గా ఉండాలి. సో అందుకని కరెక్ట్గా ప్రజెంటేషన్ ఉండాలి. అది నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇలా చేయండి. క్లియర్గా మనం చెప్పాం కాబట్టి ఇక తప్పలేదు. ఇది ఫస్ట్ టెస్టే, ఐ మీన్ కొత్తగా వచ్చిన అభ్యర్థుల కోసము. పెద్దగా ఏమీ ఒత్తిడికి గురి కావక్కర్లే, నిదానంగా వర్కౌట్ చేసి రాయండి. సఫిషియంట్ టైం ఉంది అక్కడ. ఏమీ రేపు పొద్దున వెళ్ళి వాళ్ళు మెయిన్స్ టెస్ట్ పెట్టే స్థితిలో అక్కడ లేదు, టైం ఉన్నది మీకు. అట్లనే మరి బియాండ్ కూడా ఎలక్కర్లే. ఒక స్టడీ చేసి ఎస్ ఈ పాయింట్లన్నీ ఒక సేకరించుకొని అప్పుడు ప్రజెంటేషన్ చేయండి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, నేను ఈ క్వశ్చన్ పేపర్ సెట్ చేసేటప్పుడు మెయిన్స్ని, మెయిన్స్ అంటే అది భూతము కాదు, అది సాధారణ అభ్యర్థి సైతము సాధించగలుగుతాడు అని ప్రూవ్ అవుతుంది సిచ్యువేషన్. సో ఆ యాటిట్యూడ్లోకి రావాలి. సో అది రావాలి అంటే న్యూస్ పేపర్ మీద పూర్తి అవగాహన అభ్యర్థులకి ఉండాలి. సో ఆ న్యూస్ పేపర్ని బేస్ చేసుకునే క్వశ్చన్స్ని తయారు చేయటం జరుగుతుంది, కరెంట్ రిలేటెడ్గా ఉండే అంశాలని. అట్లా న్యూస్ పేపర్ని చదవటము ఇక మీద, ఇప్పటివరకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు హ్యాబిట్ లేకపోయినా ఇక మీదట ఆ హ్యాబిట్లోకి మీరు వెళ్ళాలి, ఆ ఉద్దేశంతో చేశాను ఈ క్వశ్చన్ పేపర్ని. ఏపీపీఎస్సీ వాళ్ళకి సంబంధించి నేను చెప్తున్నది. సో ఇక మీదట న్యూస్ పేపర్లో ప్రతి అంశాన్ని కూడా, ఐ మీన్ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, పొలిటికల్గా వీళ్ళు వాళ్ళు తిట్టాడు అని వీళ్ళు తిట్టారు అది కాదు. సో గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ సంబంధించి, రెండు గవర్నమెంట్లకి సంబంధించి ప్రతి పాయింట్ మీద కూడా చాలా శ్రద్ధ చూపుతూ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ పాయింట్స్ని ఎలా ఉపయోగించుకోవాలి అన్న దృష్టితో చదవాలి మీరు అన్న ఉద్దేశంతో ఈ క్వశ్చన్ పేపర్ని రూపొందించాను. దానికి తగ్గట్టుగా చేయండి క్వశ్చన్స్. దీనికి ఈ ఎగ్జామ్కి చదివి వినిపిస్తాను. డేటా చోరీ అంటే ఏమిటి, ఐటీ చట్టం 2000 దీని గురించి ఏం తెలియజేస్తుంది, వివరణాత్మకంగా తెలియజేయండి. సో జియోగ్రఫీ ఇచ్చాము ఇక్కడ. వాతావరణ నిర్మాణము తెలిపి సౌరధార్మికతని ప్రభావితం చేసే అంశాలు ఏమిటి, సోలార్ ఇన్సులేషన్. నేల క్రమక్షయం అంటే ఏమిటి, నేల క్రమక్షయాన్ని ఎలా పరిరక్షించగలవు. ఫోర్త్ పాయింట్, ఋతుపవన వ్యవస్థ విధానము తెలిపి భారతదేశం ఋతుపవన దేశంగా మారటానికి గల కారణాలని వివరించండి. ఇవన్నీ సివిల్స్లో మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకుండే సిలబస్ని, ఈ రెండింటిని చూసి అక్కడ ఈ క్వశ్చన్స్ చేయటం జరిగింది. ఇవి బేసిక్ క్వశ్చన్స్. భారతదేశంలో వర్షపాతం అసమానంగా ఉండటానికి గల కారణాలు ఏంటి. ఇండస్ వ్యాలీ నాగరికత నేటికి సజీవంగా ఉన్నది వ్యాఖ్యానం చేయి, వివరించు.
నెక్స్ట్ 7th క్వశ్చన్, ఐబీసీకి మరియు తొలి వేదన నాటికి సామాజిక ఆర్థిక సాంస్కృతిక అంశాల్లో సిమిలారిటీస్ అండ్ డిసిమిలారిటీస్, పోలికల్ని భిన్నాల్ని తెలపండి. శాతవాహన సామాజిక ఆర్థిక సాంస్కృతిక పురోగతికి చేసిన కృషి ఏ విధంగా ఉందో తెలియజేయండి. గుడ్ గవర్నెన్స్ అందించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని విమర్శనాత్మకంగా పరిశీలన చేయండి. 9th క్వశ్చన్, 10th, నీతి ఆయోగ్ 5వ సమావేశపు ముఖ్య అంశాలని చర్చించండి. 11th క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక హోదాపై నీతి ఆయోగ్లో చర్చకు వచ్చిన అంశాలని తెలియజేయండి. చాలా జాగ్రత్తగా పేపర్ని పరిశీలన చేయాలి అభ్యర్థులు. రేపు మీరు మెయిన్స్ పేపర్లో కూడా ఇలాగే చూస్తారు, అరే న్యూస్ పేపర్ చదివితే నాకు వచ్చేదే అనిపిస్తుంది. సో చూడండి, ఇట్లా ఇది ఇక్కడి నుంచి ఇట్లా రెడీగా ఉండాలి. మీరు మెయిన్స్ ఎంతగా మీరు సులభంగా తీసుకొని వెళ్తారంటే అంత సులభంగా వెళ్ళిపోతారండి. సో చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ప్రత్యేక హోదాపై నీతి ఆయోగ్లో చర్చకు వచ్చిన అంశాలను తెలియజేయండి. ఇమీడియట్ రీకాల్ కాదు, కాస్త వర్క్ చేసి న్యూస్ పేపర్ రెగ్యులర్ టచ్లో ఉన్నవాళ్ళు మాత్రమే మెయిన్స్లో అడగకూడదని రోగేమి లేదు. ఇట్లాంటివి అడిగినా చేయగలిగే స్థితిలోకి మీరు వెళ్తారు. అది కరెంట్ అఫేర్స్ రిలేటెడ్ ఇంపార్టెన్స్. ఏపీలో నవరత్నాలు ఆర్థిక సామాజిక న్యాయం చేకూర్చటలో ఎలా సహకారం అందిస్తాయో వివరించండి. జమిలి ఎన్నికల విధానం ఎలాంటి ప్రజాస్వామ్య సమాఖ్య భారత రాజకీయ వ్యవస్థని ప్రభావం చూపుతుందో చర్చించండి. ఎన్నికల ప్రభావం చూపుతుందో చర్చించండి. 14th, భారతదేశ వైద్య రంగ పరిస్థితిని విమర్శనాత్మకంగా పరిశీలన చేయండి. 5th, సమ్మిళిత వృద్ధి భారతదేశానికి ఎందుకు కావాలి, దానిని సాధించడంలో సమస్య ఏమిటి. రోజు ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతున్నాడు దాన్ని. అదేవిధంగా తెలంగాణకి సంబంధించి నీతి ఆయోగ్ సహకార సమాఖ్యని అందించడంలో ఎంతవరకు సఫలీకృతం అవుతున్నది, కోఆపరేటివ్ ఫెడరలిజం గవర్నెన్స్లో వీళ్ళకి ఉద్యోగస్వామ్యం తటస్థ వైఖరి అనేది ఎంతవరకు సరైనదో చర్చించండి. న్యూట్రాలిటీ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. 12th, రాజకీయ నాయకులకి ఉద్యోగస్వామ్యానికి మధ్య ఘర్షణకు గల కారణాలు తెలిపి వాటిని ఏ విధంగా అధిగమించాలో తెలియజేయండి. వీళ్ళకి సైన్స్ అండ్ టెక్నాలజీ మీద కూడా ఇచ్చాను నేను మీకు. సో క్షయవ్యాధి కారకము తెలిపి అది ఎలా వ్యాపించినో మరి దాని నియంత్రణకి తీసుకోవాల్సిన చర్యలు ఏ విధంగా ఉంటాయో తెలియజేయండి. సోషాలజీలో వివాహ వ్యవస్థలో వస్తున్న మార్పులని విమర్శనాత్మకంగా పరిశీలన చేయండి. విమర్శ మీద అడిగాను. నెక్స్ట్ డయేరియా వ్యాధి దాని యొక్క కారకము నిర్ధారణ, దాని వ్యాప్తి మరియు తీసుకోవాల్సిన చర్యలని తెలియజేయండి. నెక్స్ట్, కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకి ఏ విధంగా జీవనాడిగా ఉపయోగపడుతుందో చర్చించండి, చర్చలోకి తీసుకురమ్మని వివరించాము. సో 8th క్వశ్చన్, జమిలి ఎన్నికల విధానము ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రభావము ఏ విధంగా ఉంటుందో వివరించండి. ఈ క్వశ్చన్స్ ఇక్కడ ఇచ్చాము. దీంతోపాటు తెలంగాణకి డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా ఉంది కాబట్టి రిమైనింగ్ ఒక 5 క్వశ్చన్స్ దాని రిలేటెడ్గా ఇవ్వటం జరిగిందండి. తెలంగాణకు సంబంధించి ఇంకా మనం కరెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఫోకస్ చేయాలి. అయితే అసెంబ్లీ రద్దు తర్వాత నుంచి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ వరకు ఎమ్మెల్సీ ఎన్నికలనో లేకపోతే లోక్సభ ఎన్నికలనో, ఎన్నికలు కూడా వచ్చిందని అది ఇది, తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు, రేపు మున్సిపాలిటీ ఎన్నికలు కూడా ఉన్నాయి. సో ఈ ఎన్నికలు ఇవన్నీ వెళ్తుండటం వల్ల గవర్నెన్స్ పాయింట్, ఐ మీన్ అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గవర్నమెంట్ అంతా ఏదో రన్ అవుతుందంటే అవుతున్నట్టుగా వెళ్తుంది. సో కొత్తగా అంటూ ఏమీ లేదు. సో కొంచెం టైం పడుతున్నది వీళ్ళది. వన్స్ మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ఇన్ యాక్షన్, అప్పుడు కాస్త క్వాలిటీ క్వశ్చన్స్ బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అప్పటి వరకు ఇలా కన్వెన్షనల్ బేస్డ్ ఏవైతే ఉన్నాయో వాటిని టచ్ చేస్తూ ముఖ్యమైన అంశాలు ఏమున్నాయో వాటిని పరిశీలన చేయండి. సో ఇద్దరికి ఇట్లా ప్యారలల్గా వెళ్తూ ఉంటాం మనము. సో ఇదండి గ్రూప్ 1కి సంబంధించి చక్కగా ఆన్సర్స్ రాసి
మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి మెయిల్ ఐడి తోటి నాకు ఇవ్వగలిగితే మేము ఇచ్చిన నెంబర్కి నేను మీరు రాగానే అది వెంటనే అందుబాటులోకి రాకపోవచ్చు. నాకు కాస్త టైం పడుతుంది అది కరెక్షన్ చేయాలి. అది తెలుసు కదా ఒక ఆన్సర్ షీటు బుక్లెట్ కరెక్షన్ చేయాలంటే ఎంతసేపు పడుతుందో అండి. నాకు ఇంకా మిగిలిన క్లాస్లో అవన్నీ వర్క్ కరెంట్ రిలేటెడ్ ఇష్యూస్ నేను ఎంతో వర్క్ అనేది నాకు ఉంటూ ఉంటుంది. 1 వీక్ వరకు నాకు టైం పడుతుంది మీకు రిప్లై రావడానికి. నేను పంపగానే మళ్ళీ నాకు ఫోన్ చేసి అది ఇంకా రాలేదు ఇంకా రాలేదంటే అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సో అర్థం చేసుకొని 1 వీక్లో మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. 1 వీక్కి కూడా మీకు అందకపోతే అప్పుడు కాల్ ఇవ్వండి నాకు. సో ఇన్స్టిట్యూట్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కమ్యూనికేట్ చేస్తారు ఎందుకు రాలేదని. కాస్త టైం ఇవ్వాలి కదండి, అది పద్ధతి ఇదండి. ఇట్లా రాయండి, మంచి ఫలితాలు అందుకుంటారు. గుడ్ లక్.